వరెవ్వా, మనోళ్ళ పంతనానికి మొక్కాలే పో, ఏమన్నుషారైనరా అనని మాటలు అన్నట్టు, చెప్పని ముచ్చట్లు చెప్పినట్టు ఖత్తర్ నాకు తయారు చేస్తున్నారబ్బా. చూసిండ్రంటే నిజంగా నేనే మాట్లాడినా, నేనే చెప్పినా అని మనకే డౌట్ వస్తుంది. ఇక పబ్లిక్ చూసిండ్రంటే పక్కా నమ్ముతారు. ఇవాళ రేపు సోషల్ మీడియా పంతనం గట్ల తయారైంది. మరి టాలెంట్ అంతా గీసొంటి వీడియోలు పుట్టిస్తానికే చూపిస్తున్నారు. 4 జూన్ నరేంద్ర మోదీ హిందుస్థాన్ కే ప్రధాన మంత్రి రహెంగే. ఇదెక్కడి కథరో, మోడీ సారే మళ్ళా ప్రధానమంత్రి అవుతాడని కొద్దు రాహుల్ గాంధీ ఎప్పుడేంది ఎడనో డౌట్ కొడుతున్నదిలే. అవు అన్నది గీమాట మళ్ళా. 4 జూన్ నరేంద్ర మోదీ హిందుస్థాన్ కే ప్రధాన మంత్రి నహీ రహెంగే గదన్నట్టు మల్లోపారి ప్రధానమంత్రి గాడని సారి చెప్తే అయితడని తొండి మాటలు అతకబెట్టి సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిస్తున్నారు పనివంతులు. ఉత్తరప్రదేశ్ లో మా గ్రూప్ కు 50కి ఒక్క సీట్ కూడా తక్కువ రాదని సారంటే 50 అనే మాట కట్ చేసిరు ముద్దుగా. ఉత్తరప్రదేశ్ మే హమారే గఠబంధన్ కో ఏక్ సీట్ నీ మిల్నే వాలీ హై. ఉత్తరప్రదేశ్ మే హమారే గఠబంధన్ కో 50 సే కమ్ ఏక్ సీట్ నీ మిల్నే వాలీ హై. పక్కా బీజేపీ ఓడిపోతుంది. గాబుగులతోటే గిసొంటి ఫేక్ వీడియోలు తయారు చేసి పబ్లిక్ లా గిడుస్తున్నారని గరమైంది కాంగ్రెస్ పార్టీ. గమ్మత్ ఏందంటే సెంటర్ మంత్రి అమిత్ షా సార్ మాటలు మార్చి అందరు నాగం పట్టిస్తున్నారని కేసులు పెట్టినోళ్లే అరెస్టులు చేయించినోళ్లే గిసొంటి కథలు పడుతురట ఓట్ల కోసానికి. గా వీడియో మీద ఇంత తెగిరినోళ్లు ఈ వీడియో మీద గప్చుప్ అయ్యన్రు. దేశమంతా ఓట్లు వచ్చే వరకు ఇంకెన్ని ఫేక్ వీడియోలు మోఫ్ అయితాయో పో. कि जो राहुल गांधी बोल रहा है वो सच है और नरेंद्र मोदी प्रधानमंत्री बन रहा है खत्म कहानी. कि जो राहुल गांधी बोल रहा है वो सच है और नरेंद्र मोदी ప్రధానమంత్రి నహీ బన్ రహా హై ఖతమ్ కహానీ.